బేహద్కే బేహద్ మా మరియు బాపుకి బేహద్ పరివారమునకు పరమశాంతి మరియు నమస్తే. నా పేరు సావిత్రి, మచిలీపట్నం. మా అమ్మగారు నాకు చిన్నప్పుడు భగవద్గీత చదివించటం నేర్పించారు. గీత చదువుతుంటే చిన్నప్పుడే నాకు చాలా ప్రశ్నలు వచ్చేవి. గీతలో కృష్ణుడు నన్ను ఈ కళ్ళతో చూడలేరు అన్నారు. మరి కృష్ణుడు ద్వాపర యుగం నుండి మనలాగా మనిషిలాగా ఉండి మహాభారత యుద్ధం జరిపించారు. మరి నన్ను ఈ కళ్ళతో చూడలేరు అంటున్నారు. మరి దేవతల పూజ చేసేవారు అసురులు అన్నారు. మరి అందరూ దేవతల పూజ, భూత పూజ చేస్తున్నారు. మరి ఎవరిని పూజించాలి అని అడిగితే మా అమ్మగారు నాకు సరిగా తెలియదు, చదవటమే కానీ అన్నారు. నాకు వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలని తపన చిన్నప్పటి నుండి ఉండేది. నేను 90వ సంవత్సరంలో జ్ఞానంలోకి వచ్చాను. భక్తి నుండి వచ్చాను కాబట్టి బీకే జ్ఞానం మొదట్లో చాలా నచ్చినది. 1 సంవత్సరం తరువాత అక్కడ ప్రశ్నలు వచ్చాయి. త్రిమూర్తి మకాన్ ఒకటే అని, టైటిల్దారి బ్రహ్మ అని, అసలు బ్రహ్మ ఎవరు అని, మురళీ పాయింట్. నా పక్కనున్న వాళ్ళు కూడా నన్ను సరిగా గుర్తించలేరని ఉంది. మరి గుల్జార్దాదిలోకి రావటం పోవటం, ముందుగానే డేట్లు ఇవ్వటం ఏమిటి, ఇలా నాకు చాలా ప్రశ్నలు బీకేలో వచ్చేవి. క్లాసు టీచర్ని, ఇన్ఛార్జి వాళ్లను అడిగితే ముందు ముందు అన్నీ తెలుస్తాయి అనేవాళ్ళు. అక్కడా తృప్తి లేదు. తరువాత అడ్వాన్స్కు వెళ్ళాను. జ్ఞానం బాగుంది కానీ పద్ధతులు నచ్చలేదు. అలాగే కొంతకాలం నడిచాక 2000 సంవత్సరంలో విష్ణు పాత్ర అని అహ్మదాబాద్లో జరుగుతుందని తెలిసింది. బాపూజీ దగ్గరకు, దశరథభాయి పటేల్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ నాకు 2000 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఈ జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉన్నాను. ఇక్కడ నాకు తండ్రి, టీచర్, సద్గురు పాత్ర అనుభవం అవ్వటమే కాక రోజు రోజుకు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉంది. అన్ని అనుభవాలు అవుతున్నవి. 2000 సంవత్సరంలో బాపూజీ ఒక్కొక్కరిని కూర్చోబెట్టి బ్రుకుటిపై వేలు పెట్టి 5 నిమిషాలు దృష్టినిచ్చేవాళ్ళు. అప్పుడు నాకు శక్తి నిండిన అనుభవం అయ్యింది. 10 రోజులు ఉండేవాళ్ళం. చాలా పాలన, ప్రేమను పొందాము. ఈయనే సత్యమైన తండ్రి. ఇంతకు మించి ఈ సృష్టిలో ఈ జ్ఞానం చెప్పేవాళ్ళు లేరు అని నిశ్చయం ఏర్పడినది. ఇప్పుడు నాకు ఎంతో తృప్తిగా ఉంది. బాపూజీ దగ్గరకు వచ్చిన దగ్గర నుండి నాకు ఎన్నో సమస్యలు, అన్నీ పరిస్థితులన్నీ పోయాయి. బాపూజీ దివ్య జ్ఞానము, పరమ జ్ఞానము ఏ వేద శాస్త్రాల్లో కూడా లేదు అని అర్థమైనది. మీరందరూ కూడా బాపూజీ దివ్య జ్ఞానమును, పరమ సత్యమైన జ్ఞానమును తెలుసుకొనుటకు విశ్వపరివర్తక ఈశ్వరీయ విశ్వవిద్యాలయమునకు రండి. అతి త్వరలో, అనగా 18/1/18 నుండి విశ్వపరివర్తన కార్యక్రమం మొదలవుతుంది. వినాశనం అనేది కానే కాదు, 5000 సంవత్సరాల డ్రామా కాదు, అదే డ్రామా మళ్ళీ రిపీటు కాదు. మరలా ఈ తమో ప్రధాన మృత్యులోకం లాంటి ప్రపంచం వచ్చేది లేదు. పరమతత్వాల ప్రపంచం, పరమ సుఖం గల ప్రపంచంను ఆల్మైటీ అథారిటీ, పరబ్రహ్మ పరమేశ్వరుడు తయారు చేస్తున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటే బాపూజీ, దశరథ భాయి పటేల్ అనే యూట్యూబ్, అదే ఛానల్లో తెలుగు, హిందీలో ఉన్న వీడియోలను చూసి వినండి. సంపూర్ణ జ్ఞానమును వినండి, తెలుసుకోండి. విశ్వ పరివర్తనకు మీరు కూడా భాగస్వాములు కండి. పరమశాంతి, నమస్తే.